శుభవార్త రండి ప్రవేశించండి నా రాజ్యములోనికి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికే 2000 సంవత్సరముల నుండి ఆయన పరలోకము నుండి బోబలు పెడుతున్నారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నేను సత్యమును గూర్చి సాక్షిచ్చుడు వరకే పుట్టి తిని యుద్ధ నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తున్నారు. అయితే దేవుని పిల్లారా, రాజ్య స్థాపన ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటి? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అయితే నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చుడు కొరకే పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అయితే ఆ రాజ్య స్థాపన ఎక్కడ? దేవుని పిల్లారా, ఎక్కడ? భూలోకంలో. ఎక్కడ? అమెరికాలోనా, లేకపోతే ఇండియాలోనా, ఇరాన్, ఇరాక్, బెలిసిస్తాన్, పాకిస్తాన్, ఇండోనేషియా, హిందుస్థాన్, రాజస్థాన్, కువైట్, కటక్, దుబాయ్, ఈ దేశాల్లోనా ఆయన యొక్క స్థాపన కానే కాదు. మరి ఎక్కడ ఆయన రాజ్య స్థాపన? గతించిపోయిన రాజులందరూ కూడా ఎక్కడ స్థాపించారు వాళ్ళ యొక్క రాజ్యాన్ని? భూమి పుట్టిందిలాగైతూ ప్రతి దేశం కూడా రాజులతోనూ, చక్రవర్తులతోనూ, భూపతులతోనూ, ప్రభువులతోనూ ఏర్పడుచు వచ్చింది. నిన్న మొన్నటి వరకు అంటే 1947 సంవత్సరం ఆగస్టు 15 తారీఖు వరకు కూడా మన భరత ఖండాన్ని బ్రిటిష్ చక్రవర్తులు పరిపాలన చేస్తూ వచ్చారే. 1914 సంవత్సరంలో జరిగిన 1వ ప్రపంచ యుద్ధం నాటికి 9 రాజ్యాలు మాత్రమే ఉంటే ఆ రాజ్యంలో ఒక్క జార్జి చక్రవర్తి ప్రభు రాజుగా ఉంటే ఆ రాజ్యం అయ్యాడు. ఉన్నాడా? ఉన్నాడా? పాపం ఆయన కూడా జడ్చిపోయి మారు వేసం వేసుకుని వారి కేసు తప్పించుకున్నాడు. అంతటా రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయే, సామ్రాజ్యాలు అంతర్ధానం అయిపోయినాయే. బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయింది. నేను ఆ బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నవాడని, బ్రిటిష్ రాజ్యాలంటే నేను ఎరిగిన వాడని. బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయింది, పాపం ఏడా రాజులు ఎక్కడ? అంతేనా? మన ఇండియాలో మన ఆసియా ఖండంలో 750 స్వతంత్ర రాజ్యాలు ఉన్నాయి బాబోడు. ఆ స్వతంత్ర రాజ్యాలుగా ఏమైంది? ఉన్నాయా? ఓ, మనుష్య జాతులు మిళితమై ఒకరితోనొకరు పసగకలిందరని సత్య దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా పలికిన మాటలు నేటి వరకు కూడా అక్షరాల నెరవేరుతున్నాయి ఈనాడు. కనుక బంగారం పోయిందే, ఎందు పోయిందే, ఎత్తడి పోయిందే, కంచు పోయిందే, ఇనుము పోయిందే, ఇనుము మట్టితో తెలిసిన రాజ్యం అదే బ్రిటిష్ రాజ్యం, అది కూడా పోయిందే. అది మన కలిసో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మిగిలింది ఏంటి? దేవుని పిల్లలారా, ఇప్పుడు మిగిలింది ఏంటి? మట్టి రాజ్యము మిగిలింది. మట్టి రాజ్యం మిగిలింది, మట్టి రాజ్యం మిగిలింది, అదే ప్రజారాజ్యం.
ఆ ప్రజా రాజ్యంలో మనం ఉన్నాం. ఆ ప్రజా రాజ్యంతో పాటు యేసు రాజ్యంలోనూ కూడా ఉన్నాం. యేసు ప్రభువు అంటారు, రెండు రాజ్యాలు నీలోనే ఉన్నాయి అంటున్నారు. ఓ ఆ రాజ్యం ఎక్కడ? మట్టి రాజ్యం ఎక్కడ? మట్టి రాజ్యం కింద ఉంది. యేసు క్రీస్తు ప్రభువు యొక్క రాజ్యం పైన ఉన్నదే. అంటే కింద మోసన్నమాట అది. మన వారు బిల్డింగ్ కడుతున్నప్పుడు ఆ మోసపోస్తారు కదా, అదిగో పర్లోక రాజ్యం ఆ మోస మీద నిలిచి నిలువు ఉంది, ప్రణాళిక మోస కూలిపోతుంది, ఆ శాబలా నిలబడిపోతుంది. ఇదిగా ఈ ప్రజారాజ్యం పోతుంది, పర్లోక రాజ్యం అలాగే ఉండిపోతుంది. దేవుని ప్రజారా, ఆ రాజ్యమే శాశ్వతం, ఆ రాజ్యమే స్థిరం. ఆ రాజ్యంలోనికి ప్రవేశిస్తానని కాని, ప్రవేశించి వింటున్నాను కాని, ప్రవేశించగలనని కాని ధైర్యంగా చెప్పుకుందాము. యేసు క్రీస్తు ప్రభువు యొక్క రాజ్యము వస్తుంది. ఆ రాజ్యంలో ప్రవేశించగలంత ధైర్యము మనకున్నదా? ఓ దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ప్రభువు ఆయన త్వరగా వస్తున్నారు, త్వరగా వస్తున్నారు, ఇదిగోనే త్వరగా వస్తున్నారు, త్వరగా వస్తున్నారు, త్వరగా వస్తున్నారు. మూడైపోయింది, మూడోసారి, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది, కొట్టేస్తారు కదా. ఇదిగో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. సైలెంట్ కాల్ ఫ్రమ్ హెవెన్, సైలెంట్ కాల్ ఫ్రమ్ హెవెన్, సైలెంట్ కాల్ ఫ్రమ్ హెవెన్ అయిపోయింది మూడోసారి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. నువ్వు చిత్తపడ్డావా? నువ్వు మేలుకున్నావా? 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 ఓ దేవుల్లో నువ్వు స్థిరపడ్డావా? నీ విశ్వాసం కాపాడుకున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వారం సిద్ధం చేసుకున్నాడు. అలాంటి వారు ఇంటికి ఏదైనా ఒక వారం ఉన్నాదా? ఉన్నాదా? ఇదిగో అమ్మా చక్కటి బిడ్డ. ఓ బాబు గారు నోవాహు వంటి వారు. ఓ నోవాహు ఒక వారం కట్టారు. ఆ బాబు గారు కట్టినట్టు ఆ వాడలోనికి ప్రవేశిస్తున్నారా? ఓ నోవాహు కుటుంబస్తులారా, ఇదిగో రేపు రానయ్య ఉన్న ఆ అగ్ని ప్రమాదమును తప్పించుకోవాలంటే ఇదిగో వాడు మీకు సిద్ధంగా ఉంది. ఆ వాడలో ప్రవేశిందాము, యేసయ్య రాజ్యానికి ప్రవేశిందాము. ఆయన రాజ్యంలో యుగ యుగాలు మనం శాశ్వతంగా ఉందాము. నువ్వు బ్రతుకుంటాను కానీ క్రీస్తు ప్రభువును నమ్ముకోకపోతే మరి నేను బ్రతకుండగానే క్రీస్తు ప్రభువు నమ్ముకోకపోతే చచ్చిపోయిన తర్వాత, నేను చచ్చిపోయిన తర్వాత జయ్యాన్ని అయిపోయి అయ్యి బాబోయ్ ఆ మాట చెప్పకూడదు బాబోయ్. బ్రతకుండగానే నేను క్రీస్తు ప్రభువు నమ్ముకున్నాను, ఇదిగో చచ్చిపోయిన తర్వాత దేవదూత వారి పరలోకం వెళ్ళిపోతాను. మరి బ్రతకుండగా ఇప్పుడే క్రీస్తు ప్రభువు వచ్చారంటే బ్రతకున్నవారు బ్రతకుండగానే పరలోకం వెళ్ళిపోతే ఇదెంత మహాభాగ్యం! అంతకంటే మహాభాగ్యం ఇది, ఇంతకంటే మహాభాగ్యం మరణం. పరిశుద్ధులైన పౌలు గారు ఏమంటారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. అయ్య బాబోయ్ చూసారా, అమ్మా నువ్వు ప్రభువు నమ్ముకుని నేను మరణించిన తిరిగి మరణాలు లేస్తాను సుమా. ప్రభువుతో చిరకాలము, చిరకాలం, 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 చిరకాలం అంటే చనిపోయిన తర్వాత కూడా అన్నమాట, ప్రభువుతో యుగ యుగాలు జీవిస్తాను. అటువంటి దేవుని కృప మీ అందరకు తోడైందుగాక. మహాపరిశుద్ధమైన మా ప్రభు, మీ గణనామమునకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఇదిగో బాబు గారు ఇక్కడ నాయన చక్కటి సువార్త సేవ పని చేస్తున్నారు నాయన. ఈ ఊర్లోనే కాదు, ఈ పరిసర గ్రామాలన్నింటిలో కూడా తిరిగి వారికి చెప్పిన వాహనంలో అది సురక్షితంగా వెళ్తూ దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా అందిస్తున్నప్పుడు ఆయన వెయ్యేళ్ళ సమృద్ధి జీవితం బాబు గారికి దాచే 100 ఏళ్ళు కాదు. ఆయన నమ్ముకున్నవారు యుగ యుగాలు ఉంటారు. వారి యొక్క శ్రీమతి గారిని వారి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి, వారు కట్టుకున్న గృహాన్ని ఆశీర్వదించి, వారు కట్టుకున్న వారిలోనికి ఈ గ్రామస్తులందరూ ప్రవేశించే మహాభాగ్యము ఈ గ్రామస్తులందరికీ దయచేయండి. వారి వృద్ధి యొక్క వాటాన్ని తట్టండి, పేర్కొల్పండి, రానయ్యున్న ఆ భయంకరమైన ఆ ప్రమాదాన్ని నుండి తప్పించండి. దేవుని కుటుంబం అందరికీ కోరేది.